हाई फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल फ्रेंड्स नैन ऑलरेडी मुंदु नुंची चेप्तुने उन्ना सो प्रेजेंट अयिते गनुक एलक्षन कोड वलना 6100 कानिस्टेबल एपी कानिस्टेबल की जरगाल्सिनटुवंटि पीईटी परीक्षलु अनेवि स्टेज 2 अनेदि कूडा वायिदा पडिनट्लु మనకి ఇక్కడ పోలీస్ బోర్డ్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఎన్నికల కోడ్ ఉండటం వలన ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే కోర్టు తీర్పు 20వ తారీఖున రాబోతా ఉంది. సో త్వరలోనే నాకు తెలిసినంత వరకు కూడా ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం రాబోతుంది. ఎవరైతే క్వాలిఫై కాలేదో మేము మార్కులు తక్కువతో బాధపడతా ఉన్నామో అన్నటువంటి మీరు ఇది నిజంగా ఇది మీకు విజయమేనండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే 2016 నుంచి కూడా సుప్రీంకోర్టు వెంటనే తీర్పు ఇచ్చినట్లువంటి మనం కనిపించాం. అంటే కోర్టులు రెండు వాయిదాలు ఖచ్చితంగా జరగాలి. ఇక్కడ రెండో వాయిదా 20న దీని తర్వాత పోలీస్ బోర్డు అయితే కనుక 100% అయితే కనుక ఈ మార్కులను కలిపి అభ్యర్థుల్ని పీఈటీకి పిలుస్తారు. సో అప్పటితో ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నిజంగా మీకు ఒక మంచి విజయం అయితే కనుక చూస్తున్నారు. నేను మీకు ప్రతి విషయానండి ఎప్పటికప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఇది నిరుద్యోగులకు అలాగే పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు మీకు విజయం రాబోతుంది. ఇది ఇక్కడున్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఆ ప్రతిపక్షం అధికార పార్టీ వారు వీరు కాదు. సో ఇది మీకు. సో దయచేసి ఇదంతా మీరు పాజిటివ్గా ఆలోచించుకోండి. ఎమ్మెల్సీ కోడ్ కదా అది కదా. సో ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ప్రభుత్వం ఇక్కడ వాదన ప్రతివాదన చేసినప్పుడు కూడా మన వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రభుత్వం బోర్డు ఏం చెప్పింది, మాకు కొన్ని రోజులు గడువు కావాలి అన్నది. సో గడువు కావాలి అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి. సో నేనేమో క్లాసులో ఉన్నానండి, దయచేసి నాకు ఫోన్ కాల్స్ అయితే చేయకండి, కింద మీరు వాట్సాప్ మెసేజ్ అయితే కనుక పెట్టండి. నేను ఎప్పటికప్పుడు కూడా చక్కగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను మీకు ఈరోజు ఎగ్జామ్ పేపర్ జరిగింది చూసారా ఎంత చక్కగా. ప్రతిరోజు ఎగ్జామ్ అండి, ఎవ్రీడే ప్రతిరోజు కనీసం 100 నుంచి 200 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా. ఇంతలాగా కేర్ తీసుకుని చూసుకుని మీకు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించుకోండి.